ఎండ తీవ్రతల దృశ్యం డిహైడ్రేషన్ వడదెబ్బపై మరియు మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వచ్చే సీజనల్ వ్యాధులపై పార్వతీపురం మన్యం జిల్లా అరసాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి టి జగన్ మోహన్ మరియు వైద్య సిబ్బంది పలు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు వివరించారు चूस अवसर में चोट मध्य मध्य मरी चाड़क मध्य नीड पटन ऐसी नीड पटन अलवि एवरना सड़न ऐसा वैद्याधिकारी मे वैद्य सिबंदी इन पैस्थ वातावरण परस्तक अगुण वैसेकाल राान वर्षाकालवचु वाट तगट यह कलानुगुण वे व्याधुतो लेकिन अनारोस्तों वाट की इतने जाग्रत ये विधा उप्रम दिशा ग्रामा उपाधि हम पे वाले व्यवसाय पनल अने दिल्ली अवगाहन अने जरूरत यह आरोग्य मन की दाने पट कहीं अवगाहन मन की ज्वर वस्ते कहीं अवगाहन मन मुझे जगह मुख्य मन के वर्षाकाल नीर निवल वाल अंदर दोमल पड़ता है दोम ज्वर दोमी कोमल एक्टाई निलव उ नीटे प्रवहित नीटल मन इंट मुझे पड़े डोकल कब्बरी चेपल प्लास्टिक अलांट अभी नीर निव चूस बोर्मो लेते इंकेस्ट नीर निवको अट्ठे नीर निव लेकिन मन इंटर पैसा चाल दोमल अरकट होते मन ज्वर रहा मुझे खर्चा तस्कुत अवसर वस्ते इमीडियट मन की ग्रमा वैद्य सिबंदी उ वाली अवसर मैं जरूरत काबटे वैद्य आरोग परम నేను అర్సాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి టి జగన్ మోహన్ రావు మాట్లాడుతున్నాను మరి మారుతున్న కాలానుగుణ పరిస్థితుల దృష్ట్యా మరి అన్ని గ్రామాల్లో కూడా ఈ ముందస్తు జాగ్రత్తగా ఇటు వడదెబ్బకి సంబంధించి కాని సీజన్ వ్యాధుల పట్లగా ప్రజలను అప్రమత్తం చేయడానికి ఇటు వైద్యాధికారి ఇటు వైద్య సిబ్బంది కూడా అన్ని గ్రామాల్లో కూడా అవగాహన కార్యక్రమం చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఏవైతే మరి రాబోయే వర్షాకాలంలో జ్వరాలు తదితర వాటి మలేరియా కావచ్చు డెంగీ కావచ్చు ఇటువంటి వైరస్ జ్వరాలు కావచ్చు రాకుండా ముందు జాగ్రత్త తీసుకోవడానికి ఏ విధమైన జాగ్రత్త తీసుకోవాలనేది ప్రజలకు అప్రమత్తం చేయబడుతుంది అలాగే ప్రస్తుతం ఎండ తీవ్రత ఎక్కువగా దృష్ట్యా మరి వడదెబ్బ నివారణ చర్యలు కూడా ఏ విధంగా తీసుకోవాలి ఆ విధంగా ప్రజలకు అవగాహన కార్యక్రమం చేస్తూ అవసరమైన మందులు కూడా ప్రతి గ్రామంలో అందుబాటులో ఉంచడం జరుగుతుంది మరి గౌరవ ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు మాకు సమావేశం ద్వారా వీడి ద్వారా కాన్ఫరెన్స్ల ద్వారా కూడా అప్రమత్తం చేస్తూ ఇటువంటి ఎక్కడైనా ఇటువంటి అనారోగ్య సూచనలు ఉన్న వెంటనే వారి దృష్టి తీసుకొచ్చి వెంటనే నివారణ చర్యలు తీసుకోవాల్సినగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అవసరమైన దగ్గర మనకి మిగతా ఏవైతే మరి లోకల్ గా ఉండే గ్రామ సర్పంచులు కావచ్చు స్థానిక ప్రజల ద్వారా కూడా సహకారంతో మిగతా డిపార్ట్మెంట్స్ పంచాయతీ సిబ్బంది కావచ్చు సచివాలయ సిబ్బంది వారందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం జరుగుతుంది మరి ఆ విధంగా ముందస్తు జాగ్రత్తలు వారు కూడా తీసుకొని తద్వారా ఏ వ్యాధికి కాని ఏది కాని ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏం చేయాలన్నది కూడా వాళ్ళకి పూర్తిగా అవగాహన పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర కూడా అన్ని రకాల అవగాహన చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇటు వైద్య సిబ్బంది అటు గ్రామ స్థాయిలో ఉండే ఆశా కార్యకర్తలు అలాగే ఏఎన్ఎంస్ అలాగే సూపర్వైజర్స్ ఇటు వైద్యాధికారి కూడా తో సహకరిస్తూ అందరూ కూడా సక్రమంగా అన్ని గ్రామాల్లో కూడా ముందస్తు చర్యలు తీసుకుంటూ అవసరమైన మందులు కూడా సిద్ధంగా ఉంచడం జరిగింది మరి ఎటువంటి సందేహం ఉన్నప్పటికీ వారికి వెంటనే మా దృష్టి తీసుకోవాల్సింది ఎక్కడికి అవసరం చోట ప్రజలు కూడా మా యొక్క ఫోన్ నెంబర్లు కూడా అందుబాటులో ఉంచడం జరుగుతుంది కాబట్టి